రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి పదవీ కాలం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం ఉందో నాకు తెలియదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి నేనే ఎమ్మెల్యే, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. నేను ఎన్నుకోబడే వ్యక్తిని, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకే నేను ఈరోజు మరి మీతో మాట్లాడటం కూడా జరిగింది. ఏది పడితే అది మాట్లాడేసి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇలాంటి అవమానాలు జరుగుతాయి అనుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అమ్ముకోకూడదని రాశారు కదా, అది గుర్తులేదా? అది గుర్తులేదా? ఎన్నాళ్ళు మిమ్మల్ని మీ అవమాన మీ తప్పులన్నీ కూడా కప్పుచ్చుకుంటూ ఎన్నాళ్ళను ఓపిక పట్టే మీ అందరం కూడా ఎన్ని రకాలుగా మీరు ఎంతమంది ఏబిఎన్ వాళ్ళతో కలిసిపోయి TV5 వాళ్ళతో కలిసిపోయి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు తెలీదా? పోనీ ఇక్కడ ఇప్పుడు జరిగిన సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? తెలీదా? మందడం నుంచి ఏం వెళ్ళింది, మందడం నుంచి ఎక్కడి నుంచి ఏం వెళ్ళింది, ఎవరు మాట్లాడారు ఏందో తెలియదు. అంతా ఎవరు తెలియదు అనుకోకండి. దయచేసి మీరు కళ్ళు మూసుకొని లోకం అంతా కళ్ళు మూసుకుంది అనుకోవద్దు. దయచేసి అభివృద్ధి అంటే జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పకండి. అభివృద్ధి అంటే అది పక్కా స్కామ్, ఎందుకంటే అందులో వేల కోట్లు నొక్కేశారు. ఇళ్లది అనేది పెద్ద స్కామ్ అని మాట్లాడారు. పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. కంగారు పడద్దు. పార్టీ కార్యకర్తల దగ్గర తరంగపురం ఏరియాలో ఏం జరిగింది, ఇళ్ల స్కీములు ఏం జరిగింది అనేది పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. మాట్లాడదామంటే ఒకసారి చర్చకు వాళ్ళందరూ వస్తారు. పాప మేము రాను అసలు, కార్యకర్తలు చాలా మంది రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మీరు నిజంగా మీ తమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి పిచ్చి అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ బూతులు తీపించకుండా మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళ ఎమ్మెల్యే అని కనీసము ఒక రెస్పెక్ట్ అన్న గౌరవంగా మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెప్తూ మీరు పుణ్యకార్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కలిసి రాత్రి నా ఆఫీసు మీద దాడి చేశారంటే నువ్వు మీరేం పుణ్యం చేసి వెళ్ళారు వాళ్ళు దాడి చేశారు. కడుపు మంట ఉండదా? మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కడుపు మంట ఉండదా? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు. నందిగూ సురేష్ తాలూకానో లేకపోతే శ్రీదేవి గారి తాలూకాను ఇంకో వాళ్ళ తాలూకా కాదు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత 151 సీట్ ఇచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ పార్టీ కార్యకర్తలది. కాబట్టి అది గమనించాలా. వాళ్ళ కోపతాపాలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు. కానీ దాన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఏదన్నా చేయగలుగుతానని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే తప్ప ఆయన గిఫ్ట్ ఇచ్చే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎప్పుడిచ్చినా ఆయన ఇస్తాడు, తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిందే.